టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంఎస్ ధోని రికార్డును బ్రేక్ చేశారు. వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు 80 పరుగులు చేసిన రోహిత్ అరుదైన ఘనత సాధించాడు. ఇండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్ 5వ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో ధోనిని అధిగమించాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు కలిపి రోహిత్ పరుగుల సంఖ్య 17,298కి చేరింది. ఇప్పటి వరకు ఇండియా తరఫున 443 మ్యాచ్లు ఆడిన రోహిత్ 42.92 సగటుతో ఈ పరుగులు చేశాడు. అతని ఖాతాలో 44 సెంచరీలు 92 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోర్ 264. వెస్టిండీస్తో తొలి టెస్టులో సెంచరీ చేసిన రోహిత్ రెండో టెస్టులోనూ 80 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ధోని 535 మ్యాచ్లలో 17,092 రన్స్ చేశాడు. ధోని తన కెరియర్లో 15 సెంచరీలు 108 హాఫ్ సెంచరీలు చేశాడు. బెస్ట్ స్కోర్ 224. ఇక టెస్టులో కెప్టెన్గా అత్యధికంగా సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ 5వ స్థానానికి చేరుకున్నాడు. విండీస్తో రెండో టెస్టులో 80 పరుగులు చేసిన రోహిత్ ఇన్నింగ్స్లో 9 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. తాజాగా వాటితో కలిపి కెప్టెన్గా రోహిత్ ఇప్పటి వరకు 150 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో రోహిత్ కంటే ముందు మోర్గాన్ తొలిస్థానంలో ఉండగా 211 సిక్సర్లతో, ధోని 2వ స్థానంలో, రికీ పాంటింగ్ 171 సిక్సర్లతో 3వ స్థానంలో, 170 సిక్సర్లతో మెకల్లం 4వ స్థానంలో ఉన్నాడు. ఇక కోహ్లీ 138 సిక్సర్లతో రోహిత్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇక రోహిత్ విషయానికి వస్తే వన్డే ఫార్మాట్లో 243 వన్డేలలో 9,825 రన్స్ చేశాడు. సగటు 48.63 కాగా 30 సెంచరీలు 48 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోర్ 264. ఇక టెస్టులో 52 మ్యాచ్ల్లో 3,620 రన్స్ చేశాడు. సగటు 46.41 కాగా 10 సెంచరీలు 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోర్ 212. రోహిత్ తన కెరియర్లో 148 టీ20లు ఆడి 3,853 రన్స్ చేశాడు. సగటు 31.32 కాగా 4 సెంచరీలు 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోర్ 118గా నిలిచాయి. ఇక టీమిండియా తరఫునే కాకుండా అంతర్జాతీయంగా అత్యధికంగా పరుగులు చేసిన బ్యాటర్ సచిన్ టెండూల్కర్ అతడు 664 మ్యాచ్ల్లో 34,357 రన్స్ చేశాడు. ఆ తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ 500 మ్యాచ్ల్లో 25,484 రన్స్, రాహుల్ ద్రావిడ్ 504 మ్యాచ్ల్లో 24,064 రన్స్, సౌరవ్ గంగులీ 421 మ్యాచ్ల్లో 18,433 రన్స్ చేశారు. ఇప్పుడు జాబితాలో ధోనిని దాటి రోహిత్ 5వ స్థానానికి దూసుకెళ్లాడు. దీంతో పాటు మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. విండీస్తో టెస్ట్ సందర్భంగా ఓపెనర్గా 2,000 పరుగులు మైలురాయిని రోహిత్ అందుకున్నాడు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.